మార్కెట్లో ఏదైనా వస్తువుపై మేడ్ ఇన్ ఇండియా అని కనిపిస్తే దాని వంక కూడా చూడం అదే మేడ్ ఇన్ జపాన్ అని ఉంటే మాత్రం కళ్లకు అద్దుకుని తీసుకుంటాం ఎలా ఉంది దాని రేట్ ఏంటో కూడా పట్టించుకోకుండా ఎంతంటే అంతకు కొనుక్కుని ఇంటికి వెళ్తాం అంత నమ్మకం మనకు జపాన్ బ్రాండ్ అంటే అందుకే మన దేశంలో మేడ్ ఇన్ జపాన్ వస్తువులే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఈ మధ్య దానికి పోటీగా మార్కెట్లోకి మేడ్ ఇన్ చైనా వచ్చేసింది దీని క్వాలిటీ అంటే తక్కువ ధరకే వస్తువు ఉండడంతో ఈ మధ్య ఎక్కువగా చైనా బ్రాండ్ వెనకే పడుతున్నారు మన భారతీయులు ఇలా ఇతర దేశాల్లో తయారవుతున్న వస్తువులను నమ్ముతున్న మనం మన దేశంలో తయారవుతున్న వస్తువులను మాత్రం ఎక్కువగా నమ్మడం లేదు నిజానికి ఒకప్పుడు మనం టెక్నాలజీలో చాలా పూర్ కానీ ఇప్పుడు చాలా ముందున్నాం అందుకు పెద్ద ఉదాహరణే మన దేశం అంతరిక్షంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలు మన భారతదేశ అంతరిక్ష కేంద్రం సాధించిన విజయాలు ఇప్పటి వరకు ఏ దేశమూ సాధించలేదని చెప్పాలి ఒకటి అర మినహా భారత్ ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఎన్ని రాకెట్ ప్రయోగాలు చేసినా అన్ని కూడా మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాయి ఇప్పటికే ఇండియా ఎన్ని ప్రతిష్టాత్మకమైన ఉపగ్రహాలను పంపించే సక్సెస్ రేట్లో మొదటి వరుసలో ఉంది అందుకే అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా మన భారత్కు తలవంచి మన అంతరిక్ష కేంద్రం నుండే వారి శాటిలైట్స్ ను అంతరిక్షంలోకి పంపిస్తున్నాయంటే మన టెక్నాలజీ మన నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ఇప్పుడెందుకు చెబుతున్నానంటే మనం ఎంతగానో నమ్మే జపాన్ టెక్నాలజీ ఆకాశానికి ఎగిరిన అర నిమిషంలోనే కుప్పకూలిపోయింది దాంతో ప్రపంచం మొత్తం మన భారత్ గురించి మన టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటోంది వివరాల్లోకి వెళితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తమ తొలి ప్రైవేట్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించాలనుకున్న జపాన్ కళ నెరవేరలేదు కదా చివరకు దేశం పరువు అభాసు పాలైంది ఎన్నో కష్ట నష్టాల కూర్చి రూపొందించిన మోమో టూ రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే నేల కూలి మంటల్లో బూడిదైపోయింది దాదాపు రెండు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల ఖర్చుతో ఇంటర్నెట్ స్టెలార్ టెక్నాలజీస్ తయారు చేసిన ఆ రాకెట్ క్షణాల్లో కుప్పకూలడంతో జపాన్ పరిశోధకులు షాక్ అయ్యారు ఎన్నో అంచనాలతో నింగికెగిరిన మోమోటూ కేవలం అరవై అడుగుల ఎత్తుకు ఎగిరి లాంచింగ్ ప్యాడ్ పైనే కుప్పకూలింది దీంతో ఒక్కసారిగా లాంచింగ్ ప్యాడ్ వద్ద మంటలు చెలదేగాయి అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని స్టెలార్ వ్యవస్థాపకుడు టకఫుమి హోరీ తెలిపారు దక్షిణ హైకుడో ద్వీపంలోని టైకే అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని స్టెలార్ చేపట్టింది దాదాపు పది మీటర్ల పొడవు టన్ను బరువున్న మోమో టూ రాకెట్ ను పరిశోధకులు ఎన్నో ఆశలతో ప్రయోగించారు కానీ దురదృష్టవశాత్తు ప్రయోగించిన క్షణాల్లోనే మోమోటూ రాకెట్ నేలకొరిగింది గాల్లోకి అరవై అడుగుల ఎత్తు ఎగిరిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలింది రాకెట్ మెయిన్ ఇంజన్ ఫెయిల్ అయి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఇదిలా ఉంటే లోపాలను సరిదిద్దుకుని మరోసారి రాకెట్ ను ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తామని హోరీ తెలిపారు వాస్తవానికి మోమో టూను ఈ ఏడాది ఏప్రిల్ చివరిలో ప్రయోగించాలని భావించారు కానీ ఇంజన్లో నైట్రోజన్ గ్యాస్ లీక్ అవడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని వాయిదా వేసి ఇప్పుడు ప్రయోగించారు అయినా కూడా సక్సెస్ కాలేకపోయారు జపాన్ సైంటిస్టులు ఇక్కడ మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే గత ఏడాది జూలైలో చేపట్టిన మోమో వన్ రాకెట్ ప్రయోగం కూడా ఇదే తరహాలో విఫలమైంది ఏ విషయం తెలిసి అంటే మొదటిసారి మాత్రమే కాదు రెండోసారి కూడా ఫెయిల్ అయ్యారన్నమాట దీని బట్టి చూస్తే జపాన్ టెక్నాలజీ రేంజ్ ఏంటో అర్థమవుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రపంచం మొత్తం కోడై కూస్తోంది మరి జపాన్ టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి